వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఎక్కడ చూసినా బింబిసారా బింబిసారా సో బింబిసారా మూవీ అందరికీ నచ్చింది బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ అసలు బింబిసారా అసలు కథ ఏంటి చరిత్ర చూసుకుంటే బింబిసారా అనే అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి తను చేసిన పనులేంటి ఎలాంటి వాడు బింబిసారా అనేది పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు న్యూరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నాడు ఆవిని అడిగి బింబిసార చరిత్ర గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సో సినిమా గురించి అయితే నేను అడగను ఎందుకంటే సినిమా అందరికీ తెలుసు ఎలా ఉంది ఏంటి బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు చకాల చక్కగా చేశారు కళ్యాణ్ రామ్ గారు బింబిసారా అనేది చరిత్రలో ఒక హిస్టరీ అతను సో నాకు బింబిసార టైటిల్ వినంగానే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి వీళ్ళు పరిపాలించారు వాళ్ళు పరిపాలించారు అని చెప్పి మనం చదువుకున్న సోషల్ అంతా ఒకే మనకి తెలియని చరిత్ర చాలా ఉంది అందులో మనం భారతీయ దాంట్లో ఎంతమందో రాజులు అసలు మనకి తెలియకుండా వాళ్ళ పేర్లు కూడా మనం విన విని ఉండవన్నమాట అంత త్యాగం చేసిన వాళ్ళు కానీ వాళ్ళ ధీరోదాతలు కానీ ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు మీరు చూసారంటే శివాజీ దగ్గర తానాజీ మూవీ వచ్చేదాకా తానాజీ గురించి తెలియదు అసలు ఎవరికి కూడా చాలా మంది అట్లా బింబిసారుడు అనంగానే చరిత్ర గురించి చెప్పడానికి ఒక పేరు అట్లీస్ట్ ఒక డౌట్ అనేది రేజ్ అవుతుంది కదా పిల్లల్లో ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ లో బింబిసారుడు ఎవరు అని తెలుసుకోవడానికి ఉత్సాహం అనేది ఏర్పడుతుంది అందుకు మాత్రం వీళ్ళని చాలా అభినందించాలి ఆ పేరు బయటకు తీసుకొచ్చినందుకు మొత్తం అందరినీ కూడా నటించిన వాళ్ళనే కాదు డైరెక్ట్ చేసిన వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో అసలు చరిత్ర కానీ గురించి కానీ పురాణాల గురించి కానీ ఏమీ తెలీదు సినిమాలు చూసామా అయిపోయింది ఒక మగధీర ఒక బాహుబలి ఇట్లా ఫ్యాంటసీలే చూస్తున్నారు తప్పితే చరిత్ర కలిగిన ఒక పర్సన్ గురించి తెలుసుకోవడం మనకి కూడా స్వాతంత్రం తెచ్చింది ఎవరు అంటే గాంధీ నెహ్రూ తప్ప మనకి కూడా ఏం తెలియదు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నాకు సోషల్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఆహా చంద్రశేఖర్ ఆజాద్ ఆ రోజు ఇలా ఇలా ఉన్నారన్నమాట లాల్ బహదూర్ శాస్త్రి బర్త్డే కూడా అక్టోబర్ సెకండ్ ఆయనది కూడా అనేది చాలా మందికి తెలియదు అట్లా ఇప్పుడు కొంచెము మనకి సోషల్ మీడియా అనేది పెరిగిన తర్వాత మనకి ఇంకా చాలా మంది పరిచయం అయ్యారు నిజంగా చెప్పాలంటే ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా అసలు సో బింబిసార ఎవరు ఎవరు బింబిసారుడు అంటే మన భారతీయ సనాతనం ఎక్కడి నుంచో రూట్స్ నుంచి కూడా మనం కింగ్డమ్ అనేది ఎట్లా ఉండాలి రాజ్ అనేవాడు ఎలా ఉంటాడు ఇవన్నీ కూడా మనకు తెలియాలి స్టార్టింగ్ నుంచే అనమాట అంటే మీరు మీకు నాగరికత లేదు అనే వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకుంటారు ఆయన చరిత్ర చూస్తే బిఫోర్ క్రిస్ట్ ఐదవ శతాబ్దం ఎండింగ్లో ఈ రాజు జన్మించడం జరిగింది ఆయన ఎన్నో సంవత్సరాలు మినిమం ఒక ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఆయన పరిపాలించారు అనమాట చరిత్ర మనకి చెబుతోంది అయితే బింబిసారుడు ఏంటంటే తన తండ్రి భటియా అని తండ్రి ఉంటాడు ఆయన అంగద అంగరాజ్యం వాళ్ళ అధీనంలో ఉన్నట్టు ఓడిపోతాడు అనమాట మామూలుగా ఏంటంటే ప్రతి రాజ్యాన్ని విస్తరించాలి అనే కోరిక ప్రతి రాజ్యకు అనమాట ఇప్పుడు అంటున్నాం చూసారా మనం స్టాండింగ్ ఆర్మీ అని చెప్పి అప్పుడే స్టాండింగ్ ఆర్మీని నిలబెట్టిన యోధుడు బింబిసారుడు అంటే మీకు పూర్వం క్రీస్తు పూర్వం అని అంటే జనాలందరూ అసలు మీకు అసలు నాగరికత లేదనుకున్న అని అంటూ ఉంటారు కానీ అది చరిత్ర అది నిజం కాదనమాట అంటే ఆ రోజుల్లోనే స్టాండింగ్ ఆర్మీ అంటే ఏంటి అనేది నిరూపించిన వ్యక్తి బింబిసార్ ఆయన తండ్రి అంటే తండ్రి ఓడిపోయాడు అని చెప్పి అంగరాజ్యాన్ని మళ్ళీ గెలవడానికని చెప్పి ఆయన చాలా కష్టం చేసి యుద్ధం చేసి పోరాడి అంగరాజ్యాన్ని కూడా గెలుచుకుంటాడు అనమాట ఈరోజు మనం మాట్లాడుకునే ఈ సోకాల్డ్ ఎక్స్పోర్ట్ క్వాలిటీస్ అంటారు చూసారా ఆ ఎక్స్పోర్ట్ నంతా కూడా ఎలా చేయాలి అంటే నదీ పరివాహిక ప్రాంతాల్లో మాత్రమే తన రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్ళి ఎక్స్పోర్ట్ దాని మీద చాలా సర్వీసెస్ ఇప్పుడు మనం చాలా చాలా సంపాదించాడు ఎప్పుడు కూడా ఆయన ధనాగారం ఎప్పుడు నిండిపోయి ఉండేది ఈ ట్యాక్సెస్ రూపంలో తీసుకుంటారు కదా ఎక్స్పోర్ట్ లో ఈ నదీ పరివాహిక ప్రాంతాల్లో ఇప్పుడు కాశీ ఉంది చూడండి కాశీ మెయిన్ అనమాట ఆయనకి చాలా డబ్బు సంపాదించి పెట్టింది అనమాట గంగా నది తీరాన్ని ఆయన రాజ్యాన్ని విస్తరించి ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళు ఏంటంటే వెళ్ళడము ఆ రాజ్యంలో రాజుని గెలవడము గెలిచిన తర్వాత చంపేయడం అనేది ఆనవాయితీ అనమాట అందరికీ కూడా ఆ రాజు గెలిచిన తర్వాత ఇక హత్య గావించబడతాడు కంపల్సరీగా కానీ ఇతను అలా చేయలేదు ఆ రాజుకి కూతురు ఉంటే పెళ్లి చేసుకోవడం అనమాట పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఓడిపోయినా కూడా మమ్మల్ని అవమానించకుండా మళ్ళీ ఎవరిని కూడా ఓడిపోతే చాలా మంది ఏం చేసేవారు అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ లేడీస్ ఉంటారు కదా వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు ఎందుకంటే గెలిచిన వాడి చేతుల్లో ఏం అనుభవించాల్సి వస్తుందో అన్న భయానికి చనిపోయే వాళ్ళు అనమాట వాళ్ళకి వాళ్ళే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అంటే జల్సా సినిమాలో ఉంది కదా యుద్ధం అంటే ఓడించడము కానీ చంపడం కాదు అది అట్లా 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 ఓడించినా కూడా వాళ్ళకి ఎటువంటి పెళ్లి పెళ్లి చేసుకున్నారు మంది భార్యలు ఉన్నారని చరిత్ర చెప్తుంది గురించి కాదు ఎంత రాజ్యాన్ని ఎలా విస్తరించారు అంతటి ధీరుడు ధీరుడు అనేది అంత మందిని ఓడించాల్సిందే కదా సో అలా అలా రాజ్యాన్ని విస్తరించి ఆయనకు ఒకటే ఏమేంటంటే మొత్తం భారతదేశం మొత్తాన్ని మొత్తం కూడా ఒక తాటి మీద ఉంచాలి ఇప్పుడు ఎట్లయితే మనము అంటే మీరు ఇది చూసారు అని అంటే మీరు ఈ కథ కూడా గౌతమి పుత్ర శాతకర్ణి అన్న కూడా ఆయన కూడా అంతే మొత్తం అంతా ఒక దగ్గర ఉండాలి అన్న అనేది మీకు క్రీస్తు పూర్వమే ఈయన స్టార్ట్ చేశారనమాట మన భారతదేశంలో ఒక హిందుస్థాన్ మొత్తం ఒకటి ఉండాలి అని చెప్పి అయితే ఈయన ఏంటంటే జైన్ బుద్ధుడి అప్పుడు కూడా ఈయన స్నేహితుడు అని చెప్పడం జరుగుతుంది బింబిసారు అంటే తత్వం అనేది బౌద్ధము జైన తత్వం బౌద్ధ తత్వం అనేది ఆకలిగా చేసుకున్నారు ఆయన అనేది మనకి కనపడుతుంది అనమాట కాకపోతే ఎంత చరిత్రకారుడైనా కూడా ఏదైనా కూడా అనుభవించవలసిందే ఏదైనా కూడా కర్మ అనేది అనుభవించాలి కర్మ ఫలితాలు అనేది ఎవరు తప్పించుకో తప్పించుకోలేరు అన్నట్టుగా అతని అజాత శత్రు అని కొడుకు పేరు పెడతాడు ఈ బింబిసారుడు పదిహేను సంవత్సరాల అప్పుడే సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు ఇప్పుడు చూడండి పదిహేను సంవత్సరాలంటే క్రికెట్ ఆడుకుంటున్న వీడియో క్రికెట్ కూడా బాగానే సార్ లేండి ఇప్పుడు వీడియో గేమ్స్ మీద పడ్డారు పిల్లలు ఆడుకుంటున్న కనబడుతుంటారు అంటే ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ కి అధిష్టాన సింహాసనాన్ని అధిష్ఠించారు అంటే ఎంత అసలు పని మీద ఆయనకి దృష్టి ఎంత ఎంత బాధ్యతలు పెద్ద చూడాలి రెస్పాన్సిబిలిటీ అనేది తెలుస్తుంది మనకి సో అలా అయిన తర్వాత లాస్ట్ కి ఏమవుతుందంటే వేరే వాళ్ళ మాటలు చెప్పుడు మాట లేదు విని ఆయన అజాత శత్రువు ఆయన కొడుకే ఆయనని బంధిస్తాడు అనమాట బంధించడం జరుగుతుంది బంధించడం జరిగి ఆయనని జైలు పాలు చేస్తాడు జైలు పాలు అయిన తర్వాత అది భరించలేకపోతాడు ఆయన భరించలేకపోతాడు భరించలేకపోతారు మరి మందిని గెలిచి అదేదో సొంత ఇంట్లోనే రచ్చ గెలిచి బయట గెలిచేశాడు ఇంత బతుకు బతికి ఇంటెనకాలు తెచ్చినట్టు అని ఒక సామెతుంది నిజంగా అంటే చెప్పుడు మాటలు అనేవి జీవితాన్ని అసలు మీరు ఏ ఏ రాజ్యమైనా కూడా చెప్పడం మాటలు వింటే నాశనం అయిపోతుంది అంతే ఎవరైనా ఏదైనా చెప్తే అది ఎందుకు మనం వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు కరెక్ట్గా చెప్పారో లేదని మనం ఆలోచించాలి అంతేగాని అది విని అవన్నీ వినేసి మనం అదే చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి మన జీవితమే కాదు చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు కూడా పాడైపోతాయి అన్నమాట అలా చేసి ఆయన ఏం చేస్తాడంటే ఖైదు చేస్తాడు తండ్రిని ఈ బింబిసారుణ్ణి ఖైదు చేస్తాడు అనమాట ఖైదు చేసేసరికి ఆయన భరించలేక ఆత్మహత్య చేసుకోండి అది ఆత్మహత్య చేసుకున్నాడని అజాత శత్రువుకు తెలియదు మళ్ళీ తను కొడుకు పుట్టిన తర్వాత తండ్రిని తీసుకురమ్మని చెప్పి పంపిస్తే ఆయన చనిపోయి ఉంటాడు అనమాట సో అదే అంటే ఏంటంటే ఆయన రాసుకు చరిత్ర చెప్పడం ఏంటి అంటే నేను మళ్ళీ పుడతాను ఇలా పుడతాను అని చెప్పి ఆయన కొన్ని రాసుకున్నారట అయితే ఈ ఆయన మళ్ళీ పుడతారా ఏం రాసుకున్నారా అనే దాని మీద మనం దృష్టి పెట్టిన దానికంటే కూడా ఆయన చిన్నప్పటి నుంచి ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారు అసలు భారతదేశం ఎప్పటి నుంచి ఈ స్టాండింగ్ ఆర్మీ అనే అనుకోండి అనే అనుకోండి ఎక్స్పోర్ట్ మీదే అనుకోండి ఎప్పటి నుంచి మనకి అన్నిట్లోనూ మనకు అంత ప్రవేశం ఉంది అనేది బింబిసారుడి కథ చదువుకుంటే మనకు అర్థమైపోతుంది సో అసలు కథ ఇది అది అట్లా అది చాలా యోధుడు అని మనం చెప్పుకోవచ్చు ఆయన గురించి నిజంగా అంటే ఈ విషయము మీరు ఇప్పుడు చెప్పడం చాలా మంచిది ఎందుకంటే చరిత్ర అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి అండ్ బింబిసార అంటే ఇప్పుడు ఏదో బింబిసార ఎవరు అంటే తక్కువ పిల్లలు కానీ నేను కానీ రావు అంటాం అంతే ఇప్పుడు నెక్స్ట్ ఎందుకంటే అది రిలీజ్ కానీ రియల్లీ బింబిసారా ఎవరు ఎలాంటి ధీరుడు ఎలాంటి పనులు చేశారో అతని చరిత్ర ఏంటని చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో మచ్ అందుకే